हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजु कोत्तिमीर पुदीना पेस्ट यूज चेसी टमाटो चिंतपंडु रसम एला चेयालनेदि मीकु चूपिस्तानु। इदि चाला ईजी अंडी, अदे विधंगा त्वरगा अयिपोतुंदि, हेल्दी कूडा। सो इदि एला चेयालनेदि इप्पुडु मीकु चूपिस्तानु। ओके अंडी, मनमु स्टव मीद ओक बौल पेट्टुकोनि अंदुलो ओक टमाटो कोंचेम चिंतपंडु वेसुकोनि अंदुलो कोंचेम वाटर वेसुकोनि स्टव आन चेसि 5 टू 10 मिनिट्स उडिकिंचुकोवालि। उडिकिन तर्वात मनं स्टव आफ् चेसुकोनि चल्लारेंत वरकु पक्कन पेट्टुकोवालि। तर्वात चिंतपंडु टमाटो नुंचि मनं वाटर तीसुकोवालि। తర్వాత మిగిలిన పిప్పంతా మనము తీసేసుకోవాలి, ఇలాగ వడకట్టుకోవాలి। తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని మనము పేస్ట్ చేసుకోవాలి। తర్వాత పుదీనా కొత్తిమీర పేస్ట్ ని ఈ రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, అదే విధంగా రసం పౌడర్, ధనియాల పౌడర్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। తరువాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5 టు 10 మినిట్స్ ఉడికించుకోవాలి। తరువాత పోప్ కోసం ఒక స్మాల్ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। అది వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి। తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకోవాలి। తరువాత 4 ఎండు మిరపకాయలు వేసుకోవాలి। తరువాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి। తరువాత ఈ పోప్ ని ఆ రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి। తరువాత ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి। తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండేటువంటి పుదీనా కొత్తిమీర రసం మనకి రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై ఎవ్రీవన్।